కుమార్, శంకర గారు, శ్రీ ప్రసాద్ గారు, శ్రీ మురళీ గారు, చందు గారు, అసలు పెళ్లి కొడుకు రామ సత్యనారాయణ గారు, ఈనాటి ఈ పిక్చర్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కళ్ళు ముఖ్యులే, వారందరికీ అందరికీ నమస్కారం. ఈ సినిమా, నేను సినిమాలకు వెళ్ళటం చాలా తక్కువ. రామ సత్యనారాయణ గారితో ఉన్నటువంటి పరిచయాన్ని బట్టి ఆయన రమ్మంటే రావాలి, అలాగే వచ్చాను ఇవాళ. రామ సత్యనారాయణ గారు అనేక సినిమాలు తీసి కింద పడ్డా పైన పడ్డా ఆటుపోటు ఎదుర్కొంటూ ముందుకు వెళుతూ ఉన్నాడు. ఆయన ప్రయాణం జయప్రదంగా సాగాలి, ఎలాంటి అవరోధాలు లేకుండా జయప్రదంగా సాగుతూనే ఉండాలి అని మనసారా కోరుతూ ఉన్నాను. రామ సత్యనారాయణ గారు ఎట్లా పడ్డాడు, ఈ లైన్లో పడ్డాడు, ఈ పిక్చర్లు తీయటం, వాటిని మార్కెట్ చేయటం, ఇదంతా ఒక పెద్ద కథ. నాలాంటి వాడికి అర్థమయ్యేది కాదు. రామ సత్యనారాయణ గారికి ఎలా అబ్బిందో ఈ విద్య అబ్బింది. ఈ పిక్చర్లు 96 సినిమాలు తీశాడు. తీయటం అంటే సామాన్యం కాదు, ఇంకా ఎన్నో తీయాలి. తీసే ధైర్యం శక్తి ఉన్నది, అలాగే ముందుకు వెళ్తాడు. రామ సత్యనారాయణ గారు చిన్న చిన్న సినిమాల్ని తీసుకొని వాటిని పెద్ద పెద్ద హాల్స్లో ప్రదర్శింపజేస్తుంటాడు. అదొక ప్రత్యేకమైనటువంటి గుణం. ధైర్యం ఉండాలి. రామ సత్యనారాయణ గారికి ఆ ధైర్యం బాగా ఉంది. ఆ ధైర్యంతోనే ఈ పిక్చర్లు తీస్తూ ఉంటాడు, ముందుకు వెళుతూ ఉంటాయి. ఎక్కడైనా ఒకటి అరా సరిగా లేకపోయినా, ఓవరాల్గా మొత్తం మీద ఆయన తీసే సినిమాలు అన్నీ కలిపి చూసుకుంటే సక్సెస్ఫుల్గానే ఉంటుంది. రామ సత్యనారాయణ గారు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. నాలాంటి వాడికి ఆ ధైర్యం లేదు. కానీ రామ సత్యనారాయణ గారు ఆ ధైర్యం ఉన్నది, ముందుకు వెళ్ళాలని కోరుతూ సెలవు. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం. ఇక్కడ వేదికను అడగనిచ్చినటువంటి పెద్దలకు, వీడియామిత్రులకు, ముఖ్యంగా గౌరవీ రోసయ్య గారికి, మా తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారికి, ఎందుకంటే ఊరి పేరే భీమవరం ట్యాకీస్ అని పెట్టుకునే మంచి గొప్ప హృదయం మా రామ సత్యనారాయణ గారికి. ఎందుకంటే అందరూ ఇంట్లో పేర్లు వాళ్ళ ఇల్లు పెట్టుకుంటారు, ఊరి పేరే భీమవరం ట్యాకీస్ అని పెట్టుకునే గొప్ప హృదయం గల
మా రామసుత్రనాథు పేరు పేరు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆయన విషయం రెండే రెండు నిమిషాల్లో చెప్పేస్తా. ఎందుకంటే ఒకసారి మన బెంగళూరు పోయినప్పుడు కన్నడలో ఒక మూవీ చేసేటప్పుడు హీరో పొద్దున షూటింగ్ ఉంటే షూటింగ్ ఉండాలి స్టార్ట్ చేయాల్సి ఉంటే ఆ హీరోకు అనుకోని విధంగా చిన్న యాక్సిడెంట్ జరిగింది, అంటే చిన్న గాయమైంది. ఆ రెండు మూడు నెలలు ఆయన లేయలేదని డాక్టర్ చెప్పాడు. వెంటనే ఆయన సరే ఓకే అని చెప్పేసి అర్ధగంటలో మళ్ళీ హీరోని అక్కడే అంటే మన రాష్ట్రంలో కన్నడలో వెంటనే అర్ధగంటలో హీరోని రెడీ చేసి పొద్దున షూటింగ్ ఓకే అన్నాడు. అంటే ఏదైనా చేయగలడని నేను ఆ రోజు కళ్ళతో చూసి అప్పుడు అనుకునే రామ్ సత్యనారాయణ అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు, శక్తి. ఈ ఫిలిం ఇండస్ట్రీలో గొప్ప, ఎందుకంటే దాసనారావు గారు, మన కోడి రామకృష్ణ గారు, ఏవి నెక్స్ట్ మన రామ్ సత్యనారాయణ గారి గురించి మనం అందరూ చెప్పుకోవాలని అది నా హృదయము. ఏవి ఇక్కడ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు పేరు పేరున హృదయపూర్వకంగా. కొంజేటి రోసయ్య గారు వారి పాద పద్మలకు నమస్కరించుకుంటున్నాను. మా మేనమామ వరల్డ్ అధ్యక్షుడు వామ్కి డాక్టర్ రామకృష్ణ గారు, శ్రేయోభిలాషి, రామ్ సత్యనారాయణ గారు, రమణారావు గారు, మన ప్రెసిడెంట్ గారు, డైరెక్టర్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న డిజైనింగ్ చేసిన వ్యక్తి, ఇంకా డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ నా యొక్క నమస్కారాలు. రామ్ సత్యనారాయణ గారు ప్లానింగ్ చాలా బాగుంటుంది. సినిమా ప్రపంచంతో చాలా కాలం నుంచి పరిచయం అయినా కూడా ఫోన్ చేస్తే వాళ్ళు కానీ చిన్న చిన్నవాళ్ళు కానీ ఫోన్ ఎత్తరు, కానీ రామ్ సత్యనారాయణ ఒక్క రింగ్కి ఫోన్ ఎత్తుతాడు, దానికి సమాధానం చెప్తాడు. అది ఆయన ప్లానింగ్. రెండోది, పెద్ద పెద్ద ఫైనాన్షియల్ నాతో తిరుగుతుంటే చాలామంది మాకు ఫైనాన్స్ ఇప్పించండి అని అడుగుతుంటారు, కానీ ఏనాడు కూడా ఆయన ఫైనాన్స్ కానీ ఏది అడగడు. తనకున్న పరిధులు చూసి ప్రతి సినిమాలో ఎంతో కొంత లాభం పొంది అందరికీ టెక్నీషియన్ మంచి జరిగేది కోసం కృషి చేస్తారు. అటువంటి వ్యక్తి 96 సినిమాలు కాదు ఎన్ని సినిమాలైనా చేస్తారు, కానీ నేను ఎన్నిసార్లు అడిగినా నాకు వేషం ఇవ్వడం లేదు. ఈ తర సినిమాకైనా వేషం ఇస్తారని ఆశిస్తున్నాను. ఈ టెక్నీషియన్స్కి, ఈ డైరెక్టర్ గారికి పిశాచి చూపించాడు కాబట్టి మనం అందరం సైలెన్స్గా ఉందాం, సైలెన్స్గా వెళ్ళి సినిమా చూస్తాం అని చెప్తున్నాను. వాళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్స్ మీరందరూ కూడా ఈ పర్టికులర్ సినిమాకి, ఎందుకంటే వారికి పొందేందుకోసం మీరు కృషి చేస్తారని ఆశిస్తూ, రాబోయే అన్ని సినిమాలకు కానీ అన్ని కార్యక్రమాలకి మా యొక్క రామ్ సత్యనారాయణ గారికి మా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి చెప్తూ సెలవు తీసుకున్నాను. మా అన్నగారు రామ్ సత్యనారాయణ గారికి, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం తెలుసుకుంటూ, ఇప్పుడు మనం ఒక 10 మినిట్స్ క్రితం సైలెన్స్ ప్లీజ్ ట్రైలర్ చూడటం జరిగింది. అది యాక్చువల్గా మనం చూస్తే, మనం చెబితే అది చిన్న సినిమా అని తెలుసుద్ది, కానీ చెప్పకుండా మామూలుగా థియేటర్లు వేస్తే ఇదేదో ఎన్నో కోట్లు పెట్టి తీశారు అనుకుంటారు. ఆ సినిమా అంతా చాలా నీట్గా తీశారు. అలాగనే మన చిన్న సినిమాలకి ఒక సుక్కానిలాగా మా అన్నగారు ఈ సినిమా ఇండస్ట్రీలో నిలబడటం మాకు, మా కమ్యూనిటీకి మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఆయన పేరు నేను ఎప్పుడు తెలుసుకున్నా కూడా, ఆయనతో ఎప్పుడు మాట్లాడినా నాకు ఒక గర్వంగా ఉంటుంది. ఎందుకంటే మన మనిషి ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు, ఈ హైదరాబాద్లో ఉన్నాడు, మన వెనక ఉన్నాడు, మనకు ఏది కావాలన్నా ఆయన చూసుకుంటాడు అనే ఒక ధైర్యం. మాకు పెద్దగా పరిచయం లేదు. మేము 2 సంవత్సరాల క్రితం రామ్ సత్యనారాయణ గారు అంటే ఎవరో నాకు తెలీదు, నేనంటే ఆయన ఎవరో తెలీదు. మా ఇద్దరిని కలిపింది వాసీ క్లబ్. వాసీ క్లబ్ జూబ్లీ స్పెషల్ నేను స్థాపించడం జరిగింది ఒక వ్యక్తి ద్వారా. ఆ వ్యక్తి కూడా ఇక్కడే ఉన్నారు. ఆయన ద్వారా మాకు రామ్ సత్యనారాయణ గారు పరిచయం జరిగింది. అప్పటి నుంచి మా యొక్క ప్రయాణం సాఫీగా సాగుతుంది. ఎప్పుడు కూడా మేము ఎప్పుడు కూడా చాలా ఇద్దరు మర్యాద పుచ్చుకుంటూ, ఆ మర్యాద ఇప్పుడు దాకా
లాగించుకుంటున్నారు, తీసుకొచ్చుకుంటూ మరి ఈరోజు నన్ను ఇక్కడికి అతిథిగా పిలిచి, ఒక అతిథిగా పిలిచి నన్ను ఇది చేసుకున్నందుకు ఆయనకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ సినిమా భీమవరం టాకీస్ పై నిర్మించిన ఈ సైలెన్స్ ప్లీజ్ ఎన్నో కోట్లు వచ్చి ఆయనకి ఇంకా ఇంత ఇంకా 100 కాదు 150 కాదు 200 సినిమాలు తీసే శక్తి ఆ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ, ఒక చిన్న సినిమా తీయాలంటే ఒక బడ్జెట్లో సినిమా తీయాలంటే మనకి ఇప్పుడు ఒక ఇంగ్లీష్లో ఒక అక్షరం తెలియకపోతే మనం డిక్షనరీ చూస్తాం దీనికి ఏమి మీనింగ్ అని తెలియని డిక్షనరీ చూడాలి. అలాగే చిన్న సినిమా అనేది తెలుసుకోవాలంటే ఎట్లా తీయాలి, దాన్ని ఎట్లా రిలీజ్ చేయాలని తెలియాలంటే టీఆర్ఎస్ తుమ్మలపల్లి రామ సత్యన్ అనే డిక్షనరీ ఆయన అడిగితే చెబుతాడు ఎట్లా తీయాలి. ఆ టీఆర్ఎస్ అనే డిక్షనరీ మా బుక్ అనేది ఆయన 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 మైండ్లో ఉంది, ఆయన ఎవరు కాంటాక్ట్ అయినా చెప్తాడు ఈ చిన్న సినిమా ఎట్లా తీయాలి ఎట్లా రిలీజ్ చేయాలనేది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చూస్తున్న ప్రేక్షకులందరికీ, మీరంతా ఈ యూట్యూబ్ ఛానల్ ఫిల్మ్ జల్సాని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. చూస్తున్నానండి ఫిల్మ్ జల్సా. హాయ్, దిస్ ఇస్ శ్రీనివాస్ రెడ్డి, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిల్మ్ జల్సా. హాయ్, దిస్ ఇస్ రాషా చేత్రి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ జల్సా ఫర్ ఆల్ లేటెస్ట్ టాలీవుడ్ న్యూస్.